న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. పెద్దపల్లి నియోజకవర్గంలో రెండో విడత మరియు మూడో విడత జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు రెండో విడతలో 52 స్థానాలకు గాను టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 36 మంది గెలుపొందడం జరిగింది. గ్రామాల్లోని ప్రజలందరూ టిఆర్ఎస్ పార్టీ మీద గౌరవ ముఖ్యమంత్రి గారి మీద విశ్వాసంతో నమ్మకంతో తెలంగాణ రాష్ట్రంలో అభ్యర్థులు గెలిస్తేనే గ్రామాల అభివృద్ధి అయితే మనం ముందుకు పోతామన్న ఆలోచనతో ప్రజలందరూ తెలంగాణ రాష్ట్రంకి బలపరిచిన అభ్యర్థులను గెలిపించడం జరిగింది. మరి ఎన్నికల్లో విశ్వాసంతో నమ్మకంతో ఓటేసినటువంటి గ్రామాల ప్రజలందరికీ పేరు పేరున తెలియజేస్తూ మరింత గొప్ప విజయాన్ని ఇచ్చినటువంటి నాయకులకు కార్యకర్తలకు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మూడో విడతలో జరిగినటువంటి సుల్తానాబాద్ మండలంలో గెలుపొందినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అభ్యర్థులందరికీ ప్రత్యేక అభినందన తెలియజేయడం జరుగుతుంది. నాయకులందరూ కార్యకర్తలందరూ కష్టపడి పనిచేసి మా అభ్యర్థులు గెలవాలన్న ఆలోచనతో వారు ఆయా గ్రామాలకు కృషి చేయడం చాలా సంతోషం. అట్లాగే మడక సర్పంచ్ భాగ్యమ్మ గారు మరియు సుద్దాల సర్పంచ్ గారు శ్రీమతి అంజలి అశోక్ రెడ్డి గారు చిన్నకలవల సర్పంచ్ గారు ఎర్రకొండ రమేష్ గారు ఇంకా చాలామంది గ్రామాల నుంచి వచ్చి ఈరోజు కలవటం జరుగుతుంది. వారందరికీ ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తుంది. మరి ప్రజలందరూ కూడా ఇదే ఉత్సాహంతో ఇదే సంతోషంతో రాబోయే ప్రతి ఎన్నికలు కూడా తెలంగాణ రాష్ట్రంలో గెలిపిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి తోడయ్యండి, విన్నటువంటి ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలని ఈ ప్రభుత్వం చేసేటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలన్నీ కూడా ప్రజలకు చేర్చి ఈ ప్రజలందరూ సంతోషంగా ఒక విధంగా మనకు కృషి చేయాలని చెప్పి నూతనంగా గెలుపొందినటువంటి సర్పంచులకు వార్డు మెంబర్లకు ఉప సర్పంచులకు అందరికీ పేరు పేరున అభినందన తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.